వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో అమ్మ ఒడికి సంబంధించినటువంటి అలర్ట్ అయితే వచ్చింది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూద్దాము. అయితే ఆంధ్రప్రదేశ్లో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. 2020-21 సంబంధించి విద్యార్థులు తల్లులు తమ వివరాలను వెబ్ పోర్టల్లో సరిచేసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేపు చినవీరభద్రుడు తెలిపారు. అమ్మఒడి పథకం అమలు తీరుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అర్హులైన తల్లులు లేదా సంరక్షకులకు తమ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, రైస్ కార్డు అంటే ఇక్కడ రేషన్ కార్డు నెంబరు వంటి వివరాలను అమ్మఒడి వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ వివరాలు, ఇతర అంశాల్లో ఏవైనా లోపాలు, తప్పులు ఉంటే వెంటనే స్కూల్ హెచ్ఎం గారికి మరియు కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి సంప్రదించాలని ఆయన సూచించడం జరిగింది. ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే అమ్మఒడి వెబ్ పోర్టల్లో సరిచేసుకోవాలని ఆయన తెలియజేశారు. తల్లిదండ్రులు వెంటనే ఈ వివరాలు సరిచూసుకోవాలని చినవీరభద్రుడు కోరారు. వచ్చే నెలలో అమ్మఒడి 2వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే అధికారులు వివరాలు చెక్ చేసుకోమని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం జనవరిలో ఏపీ సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అమలులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని సీఎం తెలిపారు. అయితే ఈ ఏడాదికి మాత్రం ఆ నిబంధన ఉండదని ఆయన తెలియజేయడం జరిగింది. మేనిఫెస్టోలో మనకి 1వ తరగతి నుంచి 10వ తరగతికి అని చెప్పారు. కానీ 1 నుంచి ఎంత వరకు ఉన్నటువంటి అన్ని తరగతుల వారు కూడా ఇక్కడ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. సో మనకి అమ్మఒడి డబ్బులు అయితే 2021 జనవరిలో అయితే ప్రతి ఒక్క తల్లి యొక్క అకౌంట్లో పడే సూచన ఉంది. కాబట్టి ఎవరైనా డీటెయిల్స్ అనేవి తప్పుగా ఉంటే ఇప్పుడే ఆ యొక్క తప్పులు సంబంధించిన డీటెయిల్స్ని సరిచేసుకుంటే మీకు తప్పనిసరిగా జనవరి నెలలో డబ్బులు అయితే పడతాయి. లేకపోతే మీకు ఆ డబ్బులు అనేవి పడే అవకాశము లేదు. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే, మీ యొక్క డీటెయిల్స్లో ఏవైనా తప్పులు ఉంటే మీ యొక్క పిల్లవాడి యొక్క స్కూల్ లేదా కాలేజీకి వెళ్ళి మీరు సంప్రదిస్తే తప్పనిసరిగా అక్కడ మీరు ఆ తప్పుల్ని సరిచేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి వివరాలను మన వెబ్సైట్లో తరచుగా చెప్పడం జరుగుతుంది. మన యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.